మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్లో ఎంసీపీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని 200 పడకలుగా మార్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్ది సరైన వైద్య నిపుణులను నియమించి ఎంఆర్ఐ సిటీ స్కానింగ్లతో పాటు అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించి పేద ప్రజల ప్రాణాలను కాపాడాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావుకి విజ్ఞప్తి చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఈ జిల్లాలో విద్య వైద్యం సాగునీరు తాగునీరు మన ప్రజలకు దూరం చేయడం జరిగింది, అందకుండా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మన బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నాం, ప్రారంభోత్సవం అది తొందరలో జరుగుతుందని చెప్పేసి మనందరికి తెలుస్తా ఉంది, ప్రచారం జరుగుతూ ఉంది. మా విజ్ఞప్తి ఏంటంటే ఎంసీపీఐయు పార్టీగా మన ఆరోగ్య శాఖ మంత్రి గారైన హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, నూతనంగా నిర్మిస్తున్న బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా మార్చి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా దీన్ని ఏర్పాటు చేయాలని, ఇక బెల్లంపల్లి నుండి ఆసిఫాబాదు వాంకిడి వరకు, బెల్లంపల్లి నుండి సిరుపూర్ కాగజ్ నగర్ వరకు, బెల్లంపల్లి నుండి చెన్నూరు వరకు, బెల్లంపల్లి నుండి జన్నారం వరకు, బెల్లంపల్లి అనేది ఒక మధ్యలో ఉంటుంది, సెంటర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ వైద్యానికి దూరమైన ప్రజలు, ఇక్కడ బడుగు బలహీన వర్గాలు, రెక్కాడి డొక్కాడి కష్టజీవులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా వైద్యం సరైన వైద్యం అందక ఎన్నో ప్రాణాలు కూడా ఇదివరకు పోయినాయి, గాలిలో కలిసిపోయినాయి. బెల్లంపల్లి ఆసుపత్రికి పోతే నువ్వు మంచిర్యాల ఆసుపత్రికి పో అని చెప్పేసి పంపిస్తారు. మంచిర్యాల ఆసుపత్రికి పోతే ఇక్కడ సరైన వైద్య సేవలు లేవు కాబట్టి, సరైన డాక్టర్లు లేరు కాబట్టి మీరంతా కూడా కరీంనగర్ వరంగల్లో హైదరాబాద్ పొమ్మని వాళ్ళు రాసి పంపిస్తారు. ఈ మధ్యలో మార్గ మధ్యలోనే ఎంతో మంది చనిపోయిన సంఘటనలు మనం ఎన్నో చూసినాం, ఎన్నో విన్నాం. కాబట్టి ఇక్కడ బెల్లంపల్లి అనేది ఒక పురాతనమైన సింగరేణి ప్రాంతం, బొగ్గుగనుల ప్రాంతం కాబట్టి తప్పకుండా ఈ చుట్టుపక్కల ఎన్నో మండలాలకు బెల్లంపల్లి పట్టణమే పెద్ద దిక్కు కాబట్టి ఇక్కడ వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే, ఎందుకంటే గత పాలకులు ఎట్లా అన్యాయం చేశారు బెల్లంపల్లి పట్టణానికి, ఈ చుట్టుపక్కల గ్రామాలకు మండలాలకు. మీరైనా తెలంగాణ సాధనలో ఏర్పడ్డ ఈ తెలంగాణ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ అయినా తప్పకుండా ఈ బెల్లంపల్లి ప్రాంత ప్రజలకు, ఈ చుట్టుపక్కల మండలాల ప్రజలకు న్యాయం చేసే విధంగా సరైన వైద్యాన్ని అందించి ఇక్కడి ప్రజల్ని, పొరుగు బలహీన వర్గాల్ని, వాళ్ళని కాపాడాలని, వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని 100 పడకల ఆసుపత్రి చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలు మరి చెప్తా ఉన్నాయి. ఈ ప్రభుత్వం మరి 100 పడకల ఆసుపత్రి కాదు, 200 పడకల ఆసుపత్రిని చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చాలని చెప్పేసి మా ఎంసీపీఐ పార్టీ హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గానికి 7 నియోజకవర్గ దగ్గర ఉన్న ఈ హాస్పిటల్ రెక్కార్తెగా డొక్కాడని నిరుపేదలు మాత్రమే ఈ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అదేవిధంగా డాక్టర్లు లేక చాలామంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్యానికి అన్ని రకాల డాక్టర్లను నియమించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని కూడా మా ఎంసీపీఐ పార్టీ తరఫున